కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ళ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించేందుకు కొందరు రాజకీయ నాయకులు కొంత భూమిని ప్రభుత్వానికి కేటాయిస్తే తమ స్థలాలకు రేటు పలుకుతుంది. కాంప్లెక్స్ను నిర్మించుకోవచ్చన్న తమ స్వార్థమే ఇప్పుడు ప్రయాణికులకు మరియు ప్రజలకు ఇబ్బందులకు గురిచేసింది. పోరుమామిళ్ళ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించేందుకు 1989వ సంవత్సరంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పట్లో హైదరాబాద్ రాజధాని ఉన్న తరుణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బద్వేల్ నియోజకవర్గంలో చిన్న నీటి వనరుల శాఖ మరియు పశు సంవర్ధక శాఖలో మంత్రి పదవిలో ఉన్న దివంగత మంత్రి బీజీ వేముల వీరారెడ్డి హయాంలో పోరుమామిళ్ళ కాశీనాయన మండలాలకు చెందిన కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు రాజకీయ నాయకులు తమ భూములకు గిరాకీ పలుకుతుందని కాంప్లెక్సులు పట్టుకుని లబ్ధి పొందవచ్చని రాజకీయ స్వార్థంతో 1 ఎకరా 40 సెంట్ల మాగాణి భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. స్థానిక రాజకీయ నాయకుల రాజకీయ స్వార్థం లబ్ధి కోసం వల్ల ఆర్టీసీ బస్టాండ్ ఇంతవరకు అభివృద్ధి కాలేకపోయింది. ఎందుకంటే ఒకప్పుడు వరి పంట పండే మాగాణి భూములు కావడంతో అభివృద్ధి కాలేకపోయింది. ఒకవేళ అభివృద్ధి చేయాలన్నా కోట్ల రూపాయల ఖర్చవుతుంది. వర్షాలు వస్తే బస్టాండ్ చుట్టూ తాండవిస్తున్న మురికి నీరు, కంప చెట్లు ఉన్నాయి. అందులో పందులు పశువులు తిరగడంతో దుర్వాసన వస్తుంది. దీంతో ప్రయాణికులు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పోరుమామిళ్ళ ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి మరి మేము తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆర్టీసీ బస్టాండ్ కొన్ని ఏళ్ళ తరబడి మరి కట్టడం జరిగింది. అయినా కానీ మరి ఇటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అసలు ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితులు అభివృద్ధి ఏమాత్రం కూడా ఇన్ని ఏళ్ళు అయినప్పటికీ కూడా కనీసము మరి ఏ అధికారులు కూడా పట్టించుకునే పాపాన పోలేదు. అందులో మరి ఆర్టీసీ యొక్క విస్తీర్ణము స్థలము 1 ఎకరా 40 సెంట్లు. ఈ ఎకరా 40 సెంట్లు మరి కొంత మాత్రమే ఆర్టీసీ బస్టాండ్గా కట్టబడింది. ఎందుకంటే రాజకీయ నాయకులు కొంతమంది మరి వారి యొక్క స్థలాలు మరి యొక్క మరి వారి యొక్క సంపద కాపాడుకునే దాని కోసం ఆ రోజు ఆర్టీసీ బస్టాండ్ స్థలం కేటాయించడం జరిగింది. ఇది ఒక గుంతలో పడిపోయినట్టుగా కనబడుతూ ఉంది. అసలు పరిస్థితులంతా కూడా చాలా దారుణంగా ఉన్నాయి. చుట్టూ కంప, తర్వాత ఇక్కడైతే మరి నీళ్లు అసలు వేసారు కానీ అసలు ముందు ఏమాత్రం కూడా అసలు బస్టాండ్ పరిస్థితి సరిగా లేదు. వేల మంది ప్రయాణికులు ప్రయాణించే ఈ బస్టాండు, తర్వాత ఇది సర్కిల్గా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ సెంటరు అయినటువంటి బస్టాండు మరి ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. ఒక పక్క మరి ఈ పోరుమామిళ్ళ మండలంలోనే, ఈ పోరుమామిళ్ళ టౌన్లోనే మరి ఎమ్మెల్సీ గారు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఉన్నారు. గతంలో కూడా మరి ఈ పోరుమామిళ్ళ నుండి కూడా ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. కానీ ఈ మరి ఇటువంటి పరిస్థితుల్లో పెట్టడం చాలా బాధాకరం. అందులో ఆర్టీసీ బస్టాండ్లో కూడా మరి మంచినీటి పథకం కూడా ఏర్పాటు చేశారు. కనీసం ప్రయాణికులకు త్రాగడానికి కూడా నీరు లేకుండా ఆర్టీసీ బస్టాండ్లో మరి ఇటు ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులను కూడా పోరుమామిళ్ళ ఆర్టీసీ బస్టాండ్లో చాలా దారుణంగా ఉంది. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రము ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మరి కేవలం ఒక డబ్బు కోసమే మరి ఈరోజు మరి కాంట్రాక్టర్లు వదిలిపెట్టి అనేక మరి వాటి కోసం మరి డబ్బుల కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఆర్టీసీ ప్రయాణికులు క్షేమంగా ఉండాలి, అందులో ఉన్నవారు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఏమాత్రం కూడా చేయడం లేదు. కాబట్టి ఈ ఇంతా కూడా మరి అధికారులు చర్యలు తీసుకొని ఆర్టీసీ బస్టాండ్ను బాగు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పూర్వమిళ్ళ ఆర్టీసీ బస్టాండ్ విషయం చూస్తే 1 ఎకరా 40 సెంట్లు 2 ఎకరాలు చెప్తూ ఉంటారు. అంతా మూసుకుపోయి ఆక్రమించుకొని భూములు కట్టుకొని రకరకాల విధాలుగా ఉన్నాయి. కట్టె చూస్తే కట్టెలు, ఇక్కడ చూస్తే గలీజు, కొంత ఆటోలు అవి కూడా పెట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే కాకుండా కలసవాడు కాజీనగర్ 4 మండలాలకు హెడ్ క్వార్టర్ అయినటువంటి పూర్వమిళ్ళ ఆర్టీసీ బస్టాండ్ ఇది. అయితే ఈ పొద్దు మరి దీని పరిస్థితి చూస్తే అది నాకు జ్ఞాపకం వచ్చినాకనే ఒక 10-15 ఏళ్లలోనే ఈ ఆర్టీసీ బస్టాండ్ పడిపోవడం నాకు గుర్తు. వీరారెడ్డి గారి హయాంలో ఆయన చెప్పక ముందు కట్టినటువంటిది. ఈ పొద్దు చూస్తే ఈ నాసిరకము కట్టడాలు పైన అంతా ఊడిపోయి గలీజు పెట్టిపోయి పీసులు అంతా మిందపడతా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు పూర్వమిళ్ళలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణరావు ఉన్నారు, కమలమ్మ గారు ఒక ఎమ్మెల్యే ఈ ఏరియా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక జయరాములని ఒక ఎస్సీ నియోజకవర్గం ఇది. మరి ఎస్సీ నియోజకవర్గంలో ఇంత హీనంగా దిగజారిపోతూ ఉంటే ఎందుకు మరి ఇంతమంది నాయకులు ఉండి ఇంతమంది కూడా దీన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతుంటో అర్థం కావడం లేదు. రాబోయే కాలంలో జిల్లా డివైడ్ అవుతుంది, తాలూకా డివైడ్ అవుతుంది. పూర్వమిళ్ళ అతిపెద్ద పట్టణం ఇది, జనాభా 100,000కు పైబడి ఉండేటువంటి జనాభా ప్రాతిపదికన ఉంది.
దీని పైన పైనుండి అధికారులు గాని కలెక్టర్ గాని సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన చైర్మన్ల గాని దీని చూసి ఎంత విస్తీర్ణత ఉంది విస్తీర్ణత ఎందుకు లోపలికి వచ్చేసిందో చూడాల్సిన అవసరం ఉంది ఈ గుంతలు ఈ గలీజు అన్ని ఎంత ట్రాఫిక్ మళ్ళా సెంట్రల్ రూములు ఇవ్వాలి వచ్చినాయి ఇదంతా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ ఊర్లో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు అదేవిధంగా శివరాంకృష్ణరావు గారు కమలమ్మ గారు జయరాములు గారు మరి ఇంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇంత పెద్ద విస్తీర్ణత ఉండేటువంటి ఊరు ఈ విధంగా పూర్తిగా నాశరకమైపోయింది మరి ఈ బస్ స్టాండ్ సాలకపోతే ఇంకొక కొత్త బస్ స్టాండ్ కట్టడమా రోడ్లు విస్తీర్ణత చేయడమా జనాభా కలిగినటువంటి ఊరును అందరూ కూడా చూడాలని చెప్పి దీని మీద ఉండేటువంటి ఆఫీసర్ల పైన అధికారులు కూడా డెవలప్మెంట్కు తోడ్పడాలని తోడ్పడకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా మా చేతనైంది నిరసనలు కానీ లేదా ఉద్యమాలు కానీ చేపడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఏరియా కార్యవర్గ సభ్యుడు సోమయ్య పూర్వాయన.